అందరికి వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈ దినాన మీ మధ్యకు మరొక అంశం నిమిత్తమై మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాను. అది ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్న రీతిగా ద ఫైవ్ ఫింగర్ ప్రేయర్. అంటే దానికంటే ముందర మనము 1 తిమోతి 2:1-2 మనము నేను మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి గమనించగలరు. 1 తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. అయితే మనము ఇక్కడ ప్రార్థన గురించి మనము చూస్తూ ఉంటాం. మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి, మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ఎవరెవరి గురించి ప్రార్థన చేయాలో ఈ యొక్క దాంట్లో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ యొక్క ప్రెజెంటేషన్ లో ఈ యొక్క ఫైవ్ ఫింగర్ ప్రేయర్ గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇది చాలా మందికి తెలిసి ఉండవచ్చు, కానీ ఇది కొంతమంది మర్చిపోయి కూడా ఉంటారు. కానీ ఇది ఆఖరి వరకు చూడండి, లాస్ట్ ఎండింగ్ వరకు ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. అయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన యొక్క ఫస్ట్, ఇట్లా మనము ప్రేయర్ చేస్తాం కదా, ప్రేయర్ చేసినప్పుడు ఇది ఫస్ట్ థంబ్నెయిల్, అంటే ఫస్ట్ ఇది అన్నమాట. ఇది మనము ఇట్లా ప్రేయర్ చేసేటప్పుడు ఇది మనకు దగ్గరగా ఉంటది అన్నమాట. మనకు దగ్గరగా ఉంటది కాబట్టి మనము మన యొక్క ప్రే ఫర్ యువర్ లవ్డ్ వన్స్, ప్రే ఫర్ యువర్ ఎనిమీస్. మన యొక్క ప్రే ఫర్ యువర్ లవ్డ్ వన్స్ అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని, మనల్ని ప్రేమించే వారి కోసము, మనల్ని ఆదరించే వారి కోసము, మనం అంటే ఎక్కువ ప్రేమ ఉన్న వారి కోసము, మనకు దగ్గరగా ఉండే వారి కోసము మనము మొట్టమొదటిగా ప్రార్థన చేయాలన్నమాట. ఈ ఫింగర్ దాన్ని సూచిస్తది అన్నమాట, ఈ యొక్క థంబ్ ఫింగర్ దాన్ని సూచిస్తది. అయితే మనము మన యొక్క మనల్ని ప్రేమించి మన క్షేమం కోరే వారి కోసం ప్రార్థించేప్పుడు వారికి వ్యతిరేకంగా ఉన్న వారు కూడా మనకి గుర్తొస్తూ ఉంటారన్నమాట. సో వారి యొక్క ఎనిమీస్ గురించి కూడా మనము ప్రార్థన చేయాల్సిన అవసరము మనకి ఉందన్నమాట. సో ఈ థంబ్ ఫింగర్ అనేది మనకి ఈ యొక్క విషయాన్ని మనకు తెలియచెప్తుంది అన్నమాట. ఓకేనా? సో రెండవదిగా మనం చూసినట్లయితే ద పాయింటింగ్ ఫింగర్, అంటే ఈ ఫింగర్ ఇది ఎప్పుడు మనల్ని, ఇది ఇట్లాగా వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ ఉంటది. మన టీచర్స్ ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనకి పాయింట్అవుట్ చేసి మనకి చెప్తూ ఉంటారు. మన యొక్క డాక్టర్స్ ఇది, ఈ యొక్క టాబ్లెట్, ఈ మెడిసిన్ నీకు మంచిది, ఇది మంచిది కాదు, ఈ ఆహార పదార్థాలు నీకు మంచివి అని మనకి పాయింట్అవుట్ చేస్తూ చెప్తూ ఉంటారు. మన సంఘంలో ఉన్న సేవకులు దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు అనేక విషయాలు బోధిస్తూ మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. ఈ విషయాలు చేస్తే మంచిది, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఇది ఇట్లా చేయకూడదు అని మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాగా మనల్ని పాయింట్అవుట్ చేసి మనకి టీచ్ చేసి మనల్ని గైడ్ చేసే వారందరి కోసము ప్రార్థించాలన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే టీచర్స్, డాక్టర్స్, మినిస్ట్రీలో ఉంటున్న వారందరి కోసము మనము ప్రార్థించాల్సిందిగా ఈ యొక్క పాయింటింగ్ ఫింగర్ అనేది మనకి చెప్తూ గుర్తు చేస్తూ ఉంటది అన్నమాట. సో మూడవదిగా థర్డ్ మిడిల్ ఫింగర్, ఈ మిడిల్ ఫింగర్ అన్నిటికంటే టాలెస్ట్ ఫింగర్ అన్నమాట. సో ఇది మనకి ఎలా ఏ విషయాలు మనకి తెలియచెప్తుందంటే దోస్ హు ఆర్ ఇన్ఛార్జ్, అంటే మన ఎంతో గొప్ప స్థాయిలో ప్రెసిడెంట్ అలాంటి గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటారు కదా, వారి గురించి మనకి తెలియచేస్తుంది అన్నమాట. ప్రెసిడెంట్, లీడర్స్ ఇన్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ అండ్ పీపుల్ హూ షేప్ అవర్ నేషన్, మన యొక్క కంట్రీని లేకపోతే మన యొక్క దేశాన్ని ఇక షేప్ చేసే యొక్క పీపుల్, లీడర్స్, గొప్ప గొప్ప నాయకత్వంలో ఉన్న, అధికారంలో ఉన్న రాజుల గురించి, అధికారుల గురించి, గొప్ప స్థాయిలో ఉన్న వారి గురించి ప్రార్థించమని ఈ యొక్క మిడిల్ ఫింగర్ అనేది చెప్తుందన్నమాట. సో మనము వారి గురించి కూడా ప్రార్థించాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట.
వాళ్ళకి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి మన యొక్క దేశాన్ని మంచిగా నడిపించాలి అంటే వారి గురించి మనము ప్రార్థించాలన్నమాట. వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క చిత్తంలో యొక్క దేశాన్ని పరిపాలించలాగున మనము వారి కోసం కూడా ప్రార్థించాల్సిన అవసరం మనకుందన్నమాట. అయితే ఫోర్త్ రింగ్ ఫింగర్. రింగ్ ఫింగర్ అనేది మనం ఎవరు అడిగినా ఎక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క రింగ్ ఫింగర్ కి ఎంతో బలహీనమైన వేలు అని చెప్తారన్నమాట. వీకెస్ట్ ఫింగర్ అని మనము గమనించవచ్చు అనమాట. అయితే ఈ యొక్క వీకెస్ట్ ఫింగర్ అంటే మనము ఇది గుర్తు చేసుకున్నప్పుడల్లా మనము ఎలాంటి అంశాలు గుర్తు చేసుకుని మనము ఎలాంటి వారి గురించి ప్రార్థించాలి అంటే, ప్రే ఫర్ దోస్ హు ఆర్ వీక్ ట్రబుల్ ఆర్ ఇన్ పెయిన్. అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, శ్రమల గుండా వెళ్తున్నారో, వాళ్ళ యొక్క ప్రయాణము, జీవిత యొక్క యాత్ర ప్రయాణము ఎవరిదైతే కష్టతరంగా ఉందో వారి గురించి ప్రార్థించాల్సిన అవసరము మనకుందన్నమాట. దే నీడ్ యువర్ ప్రేయర్స్ డే అండ్ నైట్. వాళ్ళకి మన యొక్క ప్రార్థనలు ఎంతో అవసరం అనమాట. వాళ్ళ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి ఎంతగా చేసుకుంటారో మనకైతే తెలియదు, కానీ వాళ్ళ గురించి మనం కంపల్సరీగా చేయాల్సిన అవసరత మనకుందన్నమాట. మామూలుగా అయితే మనము చూసినట్లయితే ఈ యొక్క అనాథుల బిడ్డల గురించి, లేకపోతే వృద్ధాశ్రయంలో ఉంటున్న వారి గురించి, లేకపోతే విధవరాలైన వారి గురించి, ఇంకా అలాగా చాలా మంది జైల్లో జైలర్స్ గురించి, జైల్లో ఉంటున్న వాళ్ళ గురించి, అట్లాగా చాలా మంది ఎవరైతే కష్టాల గుండా వెళ్తున్నారో, బలహీన స్థితిలో ఉన్నారో, ఒక గొప్ప మరణకరమైన రోగముల చేత పోరాడుతున్న వారై ఉండవచ్చు, ఇంకా చాలా మంది బలహీన వారు ఉంటారు కదా, వాళ్ళ గురించి ప్రార్థించాలన్నమాట. ఈ యొక్క రింగ్ ఫింగర్, బలహీనమైన వేళ్ళు మనకు చూసినప్పుడల్లా మనము వాటన్నిటి గురించి, అలాంటి కేటగిరీకి సంబంధించిన వారన్నిటి గురించి ప్రార్థన చేయాలని మనకి ఎంతో గుర్తు చేస్తూ ఉంటది అనమాట. సో ఫైనల్ గా లిటిల్ ఫింగర్, ఈ లిటిల్ ఫింగర్ గురించి, ద లీస్ట్ షల్ బి ద గ్రేటెస్ట్ అమాంగ్ యూ. ఈ యొక్క లిటిల్ ఫింగర్ లాస్ట్ వేలు ఎవరిని సూచిస్తుంది అంటే మన గురించే సూచిస్తుంది అనమాట. అయితే ఈ నలుగురు కేటగిరీస్ యొక్క నలుగురు కేటగిరీస్ మనము చూసిన తర్వాత, వాళ్ళ గురించి ప్రార్థన చేసిన తర్వాత మన గురించి మనం ఎంత చేసుకోవాలో మనకు అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క ఫోర్ కేటగిరీస్ గురించి మనం భారంగా ప్రార్థన చేసిన తర్వాత మన విషయమై మనం ఏ అంశాల గురించి చేసుకోవాలి అని మనకి అర్థమవుతుంది అనమాట. సో మనం మొదటిగా ప్రేయర్ చేసే ముందు దేవుడి దగ్గర మన దేవునికి మనకి ఏమైనా మధ్యలో ఏమైనా అడ్డుగోడలు ఉన్నాయా, పాపం ఏమైనా ఉన్నదని తొలగించుకోవాలి. మన సిన్స్ మొదట మనము ఒప్పుకోవాలి. తరువాత దేవుడు మన జీవితంలో నిరంతరము చేస్తున్న మేళ్లకు థ్యాంక్స్ అనేది చెప్పాలన్నమాట, కృతజ్ఞతలు చెప్పి. తర్వాత థర్డ్ గా మన యొక్క హృదయంలో ఉన్న ప్రతిదీ ఆయన దగ్గర కుమ్మరించుకోవాలన్నమాట. లేఅవుట్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. సో మన హృదయంలో ఏదైతే ఉందో, నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఏదొకటి మన హృదయంలో ఏదైతే మనకి అవసరమో ప్రతిదీ ఆయన దగ్గర మనము కుమ్మరించుకోవచ్చు అనమాట. సో మనకి లీస్ట్ ప్రిఫరెన్స్ అయి ఉండొచ్చు, కానీ ఈ యొక్క చిటికన వేలు లాస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇది ఎంతో ఇంపార్టెంట్ అనమాట. మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన యొక్క ఎదుగుదల గురించి, ఆత్మీయ శారీరకంగా ప్రతి దాని గురించి కూడా మనము ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ యొక్క ఫైవ్ ఫింగర్ ప్రేయర్ అనేది మీకు కొంచెమైనా ఉపయోగకరంగా ఉందని నమ్ముచున్నాను, అలాగే ఆశపడుతున్నాను. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళతో కూడా దేవుడు ఏదో ఒక రీతి దేవుడు మాట్లాడతాడని ఆశపడుతున్నాను. దేవుడు నాకు పెట్టిన ఈ యొక్క చిన్న తలంపును మీతో పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృపను సహాయాన్ని చేస్తూ వచ్చాడు. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సో మీరు అవి ఫాలో అవ్వచ్చు. అండ్ స్టే కనెక్టెడ్ విత్ గాడ్ అండ్ కంటిన్యూర్ యువర్ బాండేజ్ విత్ గాడ్ హూ డెలివర్డ్ అస్ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ ఈవిల్. థ్యాంక్ యూ.